హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన తాజా హెల్త్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం ఈ సమ్మర్ కాలంలో ఈ పళ్ళు ఎక్కువగా ఉంటాయి వీటిని ఆ కాలంలో ఎక్కువగా తింటారు అవేంటంటే మల్బెరియస్ ఇవి ఆయుర్వేదం ప్రకారం చాలా ఎక్కువగా వాడతారు వీటిని గురించి వివరాలు కావాలంటే వెంటనే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ మొక్క అనేది మల్బరీ చెట్లు అంటారు లేదా మద్యం చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టు యొక్క పళ్ళు ఆకులు వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈ చెట్టుకు ముందుగా పువ్వులు చిన్నగా వస్తాయి ఆ తర్వాత అవి పళ్ళుగా మారతాయి ఈ పళ్ళు అనేవి లేతగా ఉన్నప్పుడు లేత గ్రీన్ కలర్ లో ఉంటాయి పండిన తర్వాత లేత గులాబీ నలుపు కలర్ లో ఉంటాయి ఈ పళ్ళు చాలా తీయగా పుల్లగా ఉంటాయి ఈ పళ్ళతో చాలా లాభాలు ఉన్నాయి ఈ పళ్ళు చాలా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు వీటిని ఎన్నో రకాలుగా వాడతారు వీటిని చాలా పేర్లతో పిలుస్తారు రేష్మి చెట్టు అంటారు వీటి యొక్క శాస్త్రీయ నామం వైట్ మల్బరీ అండ్ మోరుసాల్బా అంటారు ఈ పళ్ళు చాలా రకాలైన వాతాపిత్త రోగాల వంటివి నయం చేస్తాయి వీటి వల్ల మలబద్ధకం రక్తహీనత క్లియర్ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డయాబెటీస్ కూడా తగ్గించే పళ్ళండి ఇవి వీటి వల్ల చాలా రకాలైన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని నయమవుతాయి విభిన్న రోగాలు నయమవుతాయి వీటి వల్ల మెడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే దానికోసం ఈ చెట్టు యొక్క ఆకుల్ని తీసి వాటితో కషాయం ప్రిపేర్ చేసి వెంటనే తాగితే మెడ రిలేటెడ్ థైరాయిడ్ నెక్ పెయిన్ లాంటివన్నీ తగ్గుతాయి వాపులన్నీ తగ్గుతాయి అలాగే జలుబు దగ్గు అలాంటివన్నీ తగ్గుతాయి వీటిని పేస్ట్ చేసి మెడక అప్లై చేసిన వీటిని ఎవరైనా తినొచ్చు ఈ పళ్ళు చాలా పోషకాలు కలిగి ఉంటాయి ఈ పళ్ళ వల్ల చాలా పానీయాలు మద్యం అలాంటివి తయారు చేస్తారు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డైజెషన్ స్టమక్ లో బ్యాక్టీరియా అన్ని తగ్గుతాయి డైజెషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అలాగే వీటి యొక్క రసంలో కొంచెం రావి ఆకుల పౌడర్ వేసి వెంటనే దాన్ని కలిపి తాగితే డైజెషన్ పెరుగుతుంది ఈ చెట్టు యొక్క కాండాలు కషాయం చేసుకుని తాగితే శరీరంలో బ్యాక్టీరియా కూడా నయమవుతుంది ఆకుల పౌడర్ చేసి వాటిని తేనెలో కలిపి తాగితే వెంటనే శరీరంలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది వీటి వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఈ ఆకుల పౌడర్ అనేది కొంచెం తీసుకుని అందులో లెమన్ జ్యూస్ వేసి స్కిన్కి రాస్తే ప్రాబ్లమ్స్ ఉండవు చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి